అస్సే గారు, కరోనా వచ్చినా పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుంది ఈ సమయంలో? సో చాలా మటుకు ఏమవుతుందంటే అండి, కోవిడ్ వచ్చిన పిల్లల్ని ఐసోలేట్ చేస్తున్నారు. అండ్ చిల్డ్రన్ అట్ అ వెరీ యంగ్ ఏజ్, వాళ్ళకి ఐసోలేషన్ అంటే ఏంటో తెలీదు. సడన్గా వాళ్ళని ఒక రూమ్లో వేసేస్తే వాళ్ళకి ఏమవుతుందో తెలియదు. అండ్ వాళ్ళు చాలామంది డిప్రెషన్కి గురవుతున్నారు. డిప్రెషన్ అంటే పెద్దవాళ్ళలో చూస్తాము అనేది ఒక కాన్సెప్ట్. చాలా మటుకు మన సొసైటీలో ఏంటంటే డిప్రెషన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదండి. డిప్రెషన్ అంటే ఇది అందరికీ ఉండదు, ఇది ఎందుకు మనం అందరితో మాట్లాడితే తగ్గుతుంది అన్న కాన్సెప్ట్. కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోవిడ్ సెకండ్ వేవ్లో ఎస్పెషలీ పెద్దవాళ్ళు కానీ, యంగ్ పీపుల్ కానీ, చిల్డ్రన్ కానీ, చాలా మటుకు ఎవ్రీబడి ఆర్ ఫేసింగ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. అంటే ఫస్ట్లీ భయం, సెకండ్లీ యాంగ్జైటీ, థర్డ్లీ డిప్రెషన్. అంటే ఫస్ట్ ఏమైపోతుందా అన్న భయం చాలామందికి ఉంటుందండి. మాకేమవుతుంది, ఒకవేళ మాకు కోవిడ్ వస్తే ఏమవుతుంది, కోవిడ్ వచ్చి ట్రీట్ అయిన తర్వాత బ్లాక్ ఫంగస్ వస్తే మా పరిస్థితి ఏంటి, మాకేమన్నా అవుతే మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ చాలా మందిలో ఉన్నాయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ మా దగ్గరకు వస్తున్న వాళ్ళు కూడా టెన్షన్తో వస్తున్న వాళ్ళు చాలామంది చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళకి ఏం చేయాలి అని అర్థం కాని పరిస్థితిలో చిన్నవాళ్ళ మైండ్స్ పైన ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సో వీళ్ళని ఐసోలేట్ చేసేసినప్పుడు ఏమవుతుందంటే, పిల్లలు చాలా మటుకు ఇంటర్నెట్ వ్యూయింగ్లో ఉంటున్నారండి. కంటిన్యూస్లీ దిల్ బీ వాచింగ్ నాన్ స్పెసిఫిక్ వీడియోస్. ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు యూట్యూబ్స్లో, అక్కడిక్కడ అందరూ చెప్పేవి నమ్ముతున్నారు. రాంగ్ కాన్సెప్ట్స్ అనేవి వాళ్ళలో బాగా బిల్డప్ అవుతున్నాయి. సో దీని అన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్ యాజ్ పేరెంట్స్ మీరు చేయగలిగింది ఏంటంటే అండి, ట్రై టు స్పెండ్ టైమ్ విత్ యువర్ కిడ్స్. మీరు ఐ నో యువర్ అట్ హోమ్, మీకు ఇంట్లో పనులు ఉంటాయి, మీరు ఆఫీస్ పనులు ఉంటాయి, కిడ్స్కి స్పేర్ చేయలేరు. ఇలాంటప్పుడు ఏం చేయండి అంటే, వాళ్ళని కన్స్ట్రక్టివ్ యాక్టివిటీలో ఎంగేజ్ చేయండి. అంటే ఈదర్ వాళ్ళకి మీరు న్యూ థింగ్స్ నేర్పించండి, డాన్స్ నేర్పించండి. ఆన్లైన్ మీకు ఎవ్రీథింగ్ అవైలబుల్, ఆన్లైన్ డాన్స్ క్లాసెస్ నేర్పించండి, ఆన్లైన్ మ్యూజిక్ క్లాసెస్, ఆన్లైన్ ఏదో గిటార్ కానీ ఏదో ఒక థింగ్. ఇన్కల్కేట్ సంథింగ్ న్యూ. ఐడియల్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అంటామండి. ఎప్పుడైతే పిల్లల బ్రెయిన్ ఖాళీగా ఉంటుందో వాళ్ళకి నానా విధమైన థాట్స్ రావడం ఇదంతా చూస్తాం. వాళ్ళు నన్ను అడిగితే, గో బ్యాక్, మన హిస్టరీ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండి. చాలామంది మర్చిపోతున్న విషయాలంటే, పిల్లలకి భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, మీది ఏదన్నా, మీ రిలీజన్ ఏదున్నా కానీ, మన హిస్టరీ గురించి వీడియోస్ చూపెట్టండి, హిస్టారికల్ టీచింగ్స్ చెప్పండి, పాజిటివ్ థాట్స్ ఇంబైబ్ చేయండి. ఇలా ఇలాంటి మూవీస్, దెర్ ఆర్ సర్టెన్, ఒక బుక్ ఉంటుందండి, ద సీక్రెట్ బై రాండా బయర్స్ అని, దెర్ ఇస్ అ బుక్. ఆల్సో దెర్ ఇస్ అ డాక్యుమెంటరీ మూవీ, ఒక 1 అవర్ మూవీ ఉంటుంది. ఇది ఓన్లీ ఏంటంటే, ఇలా పాజిటివ్ థింకింగ్, కన్స్ట్రక్టివ్ థింకింగ్, పిల్లల్లో ఎక్కువ నెగిటివ్ థాట్స్ రాకుండా. సో ఇవన్నీ మీరు, పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, మీరు ఏదైనా చెప్తే చాలా మటుకు దే విల్ నాట్ లిజన్. ఇంట్లో చెప్పిన మాట చాలామంది పిల్లలు వినరు. మీరు ఎంత ట్రై చేసినా దే విల్ నాట్ లిజన్ టు యూ. వాళ్ళకి కరెక్ట్ మీడియం ద్వారా వస్తేనే వింటారు. అండ్ బుక్స్ చదివే ఓపిక కూడా ఈ మధ్య పిల్లలకి చాలామందికి ఉండట్లేదండి. సో షో దెమ్ యాజ్ అ మూవీ. మీరు మహాభారత బుక్ ఇచ్చి చదువుకోండి అనే బదులు మహాభారత మూవీ చూపెట్టండి. ఆ సేమ్ థింగ్, ఏదైనా మీరు పాజిటివ్ థాట్స్ ఇంబైబ్ చేయాలనుకుంటే, దెర్ ఇస్ అ మూవీ, ద సీక్రెట్ బై రాండా బయర్స్ అని, హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో, అన్ని ఫార్మ్స్లో అవైలబుల్ ఉంది. వాళ్ళకి చూపెట్టండి. మీరు పిల్లలకి టీచింగ్ కూడా ఇంగ్లీష్, చిన్న పిల్లలకి ఇంగ్లీష్ టీచింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఏదైనా మూవీ టైప్లో చూపిస్తే వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్కి ఎక్కుతుంది. అండ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఎఫెక్టెడ్ బై కోవిడ్ ఆర్ సంథింగ్, వాళ్ళకి అంతగా తెలియనివ్వకండి. వాళ్ళ మైండ్స్ ఇది తీసుకునే స్టేజ్లో లేవు. జస్ట్ టెల్ దెమ్ మీకు మామూలు ఫీవర్ వచ్చింది అని చెప్పి సిమ్టమాటిక్గా ట్రీట్ చేయండి. మీరు ఎక్కువ బాధపడిపోయి ఏదో అయిపోతుందని మీరు ఎక్కువ బాధపడడం చూస్తే దాని ఎఫెక్ట్ పిల్లలపైన చాలా ఉంటుందండి. ఇది మీరు ఇప్పుడు గమనించరు కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లో వాళ్ళకి ఎమోషనల్ ట్రామా అనేది అవుతుందండి. ఈ అంత ఎఫెక్ట్ పిల్లల లాంగ్ టర్మ్ హెల్త్లో అయ్యి వాళ్ళు అల్టిమేట్లీ ఫ్యూచర్లో కూడా చాలా డిప్రెస్డ్గా ఉండడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయండి. కాబట్టి ప్లీజ్ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఎవరైనా చాలా లోన్లీగా ఫీల్ అయినా, డిప్రెస్డ్గా ఫీల్ అయినా, మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోలేము అనిపిస్తే కన్సర్న్ డాక్టర్స్ ఉంటారండి, సైకియాట్రిస్ట్స్ ఉంటారు, సైకాలజిస్ట్ ఉంటారు. ఒక్క సెషన్ తీసుకొని చూడండి. మీరు యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నా, ఇఫ్ యూ ఫీల్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ, ప్లీజ్ గో టాక్ టు దెమ్. డెఫినెట్లీ ఒక్క సెషన్కే చాలామంది బెటర్ అయ్యారండి.
సో ఇది దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ శిల్ప గారు. సాధారణంగా మనం మాస్కులు పెట్టుకున్నప్పుడు మనకే ఊపిరాడదు, చిన్నపిల్లలు మాస్క్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి రకాల ఫీల్ అవుతారు? పిల్లలు చాలా అడాప్టివ్ గా ఉంటారండి. తోటి పిల్లలు ఏం చేస్తున్నారు, పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు అని చాలా గమనిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈ మాస్క్ కాన్సెప్ట్ లో మనం చూసుకున్నట్టయితే మీరు చెప్పండి, అసలు బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, దానికి గల కారణాలు ఏంటి, అసలు బ్లాక్ ఫంగస్ ఏ ఆర్గాన్స్ మీద పనిచేస్తాయి? సో నేను ముందు కూడా చెప్పినట్టే అండి, బ్లాక్ ఫంగస్ మెయిన్లీ మనకి నోస్ ద్వారా వస్తుంది. దీన్ని రైనో సెరబ్రల్ మ్యూకర్ మైకోసిస్ అంటాము. అంటే ముక్కు నుంచి మన సైనసెస్లోకి వెళ్ళడం, లేకపోతే కింద వైపు అంటే ప్యాలెట్ వైపు వెళ్ళడం, లేకపోతే పైన సైనసెస్ నుంచి మన బ్రెయిన్ వరకు వెళ్ళడము, ఇవన్నీ చూస్తాము. అనదర్ ఇప్పుడు వేరియంట్ ఏంటంటే లంగ్స్ వరకు కూడా వెళ్తుందండి, కానీ లంగ్స్ వరకు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బాడీలో న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్ అంటే మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే బాగా తక్కువ ఉంటుందో వాళ్ళలో లంగ్స్లో వెళ్ళడం చూస్తున్నాము. దీని నుంచి మనం ఐడెంటిఫై చేయడానికి ఇంతకుముందు కూడా చెప్పానండి, ఫేస్లోనే మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఫేషియల్ స్వెల్లింగ్ కానీ, కన్ను ఉబ్బిపోవడం కానీ, అంగిలంతా నల్లగవ్వడం కానీ, కొంతమందికి ముక్కు నుంచి బ్లడ్ రావడము, బ్లాకిష్ క్రస్ కనిపించడము ముక్కులో, ఇవన్నీ చూస్తాము. ఇదేంటంటే అండి, చాలామంది నాతో సేమ్ థింగ్ ఇందాక చెప్పినట్టు ఫియర్తో వస్తున్నారు, మేడం మాకు బ్లాక్ ఫంగస్ ఉందా చూడండి అని చెప్పి. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, ఈ సింప్టమ్స్ ఏవి దాగవండి. కొంచెం మీకు ముక్కు బ్లాక్ అయినా కానీ, కొంచెం హెడేక్ వచ్చినా కానీ, కొంచెం ఒక ఐ పెయిన్ వచ్చినా కానీ, చాలా టెన్షన్ అయిపోతున్నారు, డు నాట్ వెరీ. మీరు ఏదైనా మీకు సింప్టమ్స్లో డౌట్ వస్తే డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గరికి చూపెట్టుకోండి. కానీ ఇది ఇంత మైల్డ్గా ఒక 15 డేస్ ఐ పెయిన్ ఉంది, నాకు బ్లాక్ ఫంగస్ ఉందా అంటే అది తప్పండి. ఎందుకంటే ఇట్స్ యాంజియో ఇన్వేసివ్ డిసీజ్. ఈ డిసీజ్ అనేది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుందండి. మీకు ఇవాళ సింప్టమ్స్ స్టార్ట్ అయిందంటే ఒక 3 to 4 డేస్లో చాలా పర్మనెంట్గా డిసీజ్ అయిపోతుంది. దాన్ని మనం గుర్తించలేకుండా అది దాగి ఉండే ఛాన్సే లేదు. చాలామంది చాలా రోజులు ఫియర్లో బతుకుతున్నారు కోవిడ్ వచ్చిన తర్వాత. ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఇంకా నాకు ఎప్పుడు బ్లాక్ ఫంగస్ వస్తుందా అన్న టెన్షన్ చాలా మందిలో ఎక్కువైపోయింది. ప్లీజ్ మీరు అలా పెట్టుకోకండి. ఫస్ట్లీ ఒక విండో పీరియడ్ ఉందండి, మనకి సింప్టమ్స్ స్టార్ట్ అయిన 10th డే నుంచి 50th డే లోపే మోస్ట్లీ ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఎఫెక్ట్ అవ్వడం చూసాము. ఇలాంటి టైంలో మీరు షుగర్ ఫస్ట్ కంట్రోల్లో చేసుకోండి, సీరం ఫెరటిన్ అవి చెక్ చేసుకోండి. ప్లస్ థర్డ్ థింగ్, మీకు ఏదైనా సింప్టమ్ కనిపిస్తే డెఫినెట్లీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కానీ ఒకవేళ మీకు ఈరోజు ఫేస్లో పెయిన్ స్టార్ట్ అయ్యి ఇంకో 6th డే వరకు కూడా మీకు ఫేషియల్ పెయిన్ ఉంది, వచ్చి పోతుందంటే ఇది బ్లాక్ ఫంగస్ కాదండి. ఐ ఇరిటేషన్తో కూడా చాలామంది ఉంటున్నారు పోస్ట్ కోవిడ్, యాక్చువల్లీ కోవిడ్లో కూడా ఈసారి సెకండ్ వేవ్లో కంజక్టివైటిస్ అనేది చాలా కామన్ అండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సింప్టమ్. కోల్డ్ కఫ్ ఎలాగో, సెకండ్ వేవ్లో కంజక్టివైటిస్ అంటే కళ్ళు రెడ్ కావడం, కళ్ళ నుంచి నీళ్ళు రావడం, లేకపోతే కొంతమందికి స్టై అవుతుందండి కంటి కింద కానీ పైన కానీ, ఇవన్నీ కామన్. పోస్ట్ కోవిడ్ ఇవి కంటి సింప్టమ్స్ రాగానే బ్లాక్ ఫంగస్ అని కూడా చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ థింగ్ అండి, యూజువలీ ఫంగస్ ఏంటంటే వన్ సైడ్ ఉంటుంది, రెండు ఐస్ ఎఫెక్ట్ చేయదు. ఒకవేళ ఒక్క ఐలో మీకు సింప్టమ్స్ కనిపిస్తే డెఫినెట్లీ యూ షుడ్ గెట్ ఫర్ ఇట్. అండ్ ఈ రెడ్నెస్ కూడా ఎలా అంటే మీకు కంటిన్యూస్గా ఉంటుంది, కొంచెం సేపు వచ్చి పోవడము, ఇలా ఇదైతే డెఫినెట్లీ బ్లాక్ ఫంగస్ సింప్టమ్ కాదు. లాసే గారు, శిల్ప గారు, మీ సూచనలు సలహాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.